గుడ్ మార్నింగ్ టీచర్స్. ఈరోజు మనం మన స్కూల్లో ఉన్న అసెట్స్ అనేది అప్డేట్ ఎలా చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ఈరోజు మనం వీడియో చూద్దాం. ఫస్ట్ మనకి యూడైస్ కోడ్ అనేది ఉంటుంది కదా, యూడైస్ కోడ్, స్కూల్ యూడైస్ కోడ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ చేద్దాం. లాగిన్ చేసినప్పుడు మనం ఈ విధంగా స్కూల్ ERP సిస్టంలోకి వెళ్తాం. ఇక్కడ మనకి 6 మెనూస్ కనిపిస్తూ ఉన్నాయి కదా, హోమ్, స్కూల్, స్టాఫ్, స్టూడెంట్స్, ఫండ్స్, ఫ్యాకల్టీ మేనేజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఈ విధంగా ఈ 6 మెనూస్ ఉంటాయి. మనకి స్కూల్ ఉంది కదా, స్కూల్లోకి వెళ్ళి అక్కడ అసెట్స్ అని ఉంది, అసెట్స్ మీద క్లిక్ చేయాలి. అసెట్స్ మీద క్లిక్ చేస్తే మనకి అసెట్ మేనేజ్మెంట్స్లోకి వెళ్తుంది పేజ్ అనేది. మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రా అంటే, బేసిక్ ఇన్ఫ్రా అనేది ఏంటంటే మనకి ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, మెడికల్ రూమ్స్ ఉన్నాయా, స్టూడెంట్ టాయిలెట్స్ ఉన్నాయా, స్టాఫ్ రూమ్ ఉందా, స్టాఫ్ టాయిలెట్ ఉందా, హెచ్ఎం రూమ్ ఉందా, ఇవన్నీ మనకి ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి క్లాస్ రూమ్ అయినా ఉంది కదా, క్లాస్ రూమ్లో మనకి ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, 500 స్క్వేర్ ఫీట్ కదా, మనం 600 స్క్వేర్ ఫీట్ ఇద్దాం. బెటర్ కండిషన్లో ఉన్నాయా, గుడ్. లాస్ట్ మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ 5th సెప్టెంబర్ అనుకోండి, 5th సెప్టెంబర్ అని ఇచ్చేసాను. ఇక్కడ అప్డేట్ ఇన్ఫ్రా డీటెయిల్స్ అనేది మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అలా అప్డేట్ చేసినప్పుడే మనం ఎంటర్ చేసిన డేటా అనేది సేవ్ అవుతుంది, లేదంటే సేవ్ అవ్వదు. ఈ విధంగా మనం అప్డేట్ ఇన్ఫ్రా కొట్టేసాము. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ అప్డేషన్ అనేది జరిగింది. ఆ తర్వాత మెడికల్ రూమ్స్ ఉన్నాయా, మెడికల్ రూమ్స్ ఉంటే ఏ సైజ్ అంటే స్క్వేర్ ఫీట్స్లో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 400. ఎన్ని బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి, 3 బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మనకి అవైలబుల్ ఉందా లేదా, అవైలబుల్. ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది అవైలబుల్ ఉందా లేదా, అవైలబుల్. లాస్ట్గా మనకి మెడిసిన్ అనేది ఎప్పుడు సప్లై చేయబడింది, ఆ డేట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, 4th అక్టోబర్ అని పెట్టింది. ఇక్కడ అప్డేట్ చేయాలి, అప్డేట్ చేయకపోతే మనకి ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అవ్వదు అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఈ విధంగా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని మనం ఈ అన్ని మెనూస్ కూడా ఈ విధంగా చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ యూరినల్స్ అవైలబుల్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ఇన్ఫ్రా డీటెయిల్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టాఫ్ రూమ్ కానీ, స్టాఫ్ టాయిలెట్స్ అవైలబుల్ ఉన్నాయా, ఆ తర్వాత హెచ్ఎం రూమ్ అనేది ఉందా లేదా, ఇలాంటివన్నీ మనం ఇన్ఫర్మేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. హెచ్ఎం రూమ్ ఫర్ ఎగ్జాంపుల్, హెచ్ఎం రూమ్ అనుకుంది 200 స్క్వేర్ ఫీట్, నంబర్ ఆఫ్ చైర్స్ 5, ఎన్ని టేబుల్స్ ఉన్నాయనేది కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది, 2 టేబుల్స్. కబోర్డ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 5. అప్డేట్ కూడా ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది మనం అప్డేట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ ఫెసిలిటీ అనేది ఉంది కదా, ఇక్కడ క్లాస్ ఫెసిలిటీ అంటే చైర్స్, స్టూడెంట్ టేబుల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, చైర్స్ ఉన్నాయి కదా, చైర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని చైర్స్ ఉన్నాయో క్లాస్ లో, 1 చైర్. ఇక్కడ మనం ఎంటర్ చేసిన డేటా అనేది ఈ డేటాకి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 ఎంటర్ చేసాం అనుకోండి, ఈ 3 కలిపి 4 కౌంట్ అనేది మనకి రావాలి, లేదంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే మనం టోటల్ కౌంట్ అనేది 4 ఇచ్చాం కాబట్టి. చూడండి, ఇక్కడ 2 ఎంటర్ చేశాను, బ్యాడ్ కండిషన్లో 1 ఉంది, బెటర్ కండిషన్లో 1 ఉంది, ఇప్పుడు టోటల్ కౌంట్ మనకు 4 ఈక్వల్ అయింది కదా. ఆ విధంగా మనం అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. పర్చేజ్ డేట్ ఎప్పుడు అనేది మనం చేద్దాం. విధంగా అప్డేట్ చేయాలి, డిప్రిషియేషన్ ఇయర్,
అంటే ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు మాక్సిమం అనేదన్నమాట డిప్రిషియేషన్ ఇయర్ ఇక్కడ మనం ఎంటర్ చేసాం. నెక్స్ట్ టేబుల్స్, టేబుల్స్ అనేవి ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, టేబుల్స్ ఒక 3 టేబుల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ టేబుల్స్ కి వన్ గుడ్ కండిషన్, వన్ బ్యాడ్, వన్ బెటర్, 3 ఈక్వల్. ప్రతిదీ మనకి ఈ విధంగా ఇక్కడ ఏదైతే టోటల్ కౌంట్ ఇస్తామో మనకి టోటల్ అనేది ఈక్వల్ ఉండాలి. ఈ విధంగా మనం డేటా అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనకు సంబంధించిన ప్రతిదీ, కబోర్డ్స్ ఉంటే కబోర్డ్స్, వైట్ బోర్డ్స్ ఉంటే వైట్ బోర్డ్స్, బ్లాక్ బోర్డ్స్, వర్చువల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా, ప్రొజెక్టర్స్ ఉన్నాయా, లైట్స్ అన్ని, ఫ్యాన్స్ అన్ని, ఇలా ప్రతి డేటా అనేది మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ ఇన్ఫ్రా డీటెయిల్ ఆ తర్వాత క్లాస్ ఇది అప్డేట్ చేసాము కదా. అప్డేట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఫ్యాకల్టీ అవైలబుల్ ఇన్ క్లాస్ 2 ఫెసిలిటీస్, ఇట్లా ప్రతి క్లాస్ది మనం అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కూల్ ఫెసిలిటీ, స్కూల్ ఫెసిలిటీస్లో మనకి ఈ డేటా ఉంటుంది, ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సీసీటీవీ ఉందా లేదా, సీసీటీవీ మ్యాక్సిమం ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది, ఆర్ఓ వాటర్ అనేది. నెక్స్ట్ పిఏ సిస్టమ్ అనేది ఉందా లేదా, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే అది గుడ్ కండిషన్ ఉందా, బెటరా, బ్యాడా అనేది కూడా మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సైకిల్ పార్కింగ్ ఉందా లేదా, కామన్ ఏరియా లైట్స్, ఇవన్నీ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి అప్డేట్ ఇన్ఫ్రా డీటెయిల్స్. నెక్స్ట్ అసెట్ రిపేర్. ఇలా అసెట్ రిపేర్స్ కూడా మనం రైజ్ చేయొచ్చు అనమాట. ఏదైనా క్లాస్ రూమ్ కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రైజ్ రిపేర్ రిక్వెస్ట్ పెట్టాలి. డ్యామేజ్డ్. నెక్స్ట్ కంపోనెంట్ ఏంటివి, ఏవి డ్యామేజ్ అనేవి, చైర్సా, టేబుల్సా, ఇలా. నెక్స్ట్ అప్రాక్సిమేట్ కాస్ట్ ఎస్టిమేట్, ఎంత పడవచ్చు, ఎంత అమౌంట్ అవ్వచ్చు ఖర్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 1000. డిస్క్రిప్షన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంటే చైర్స్ బ్రేక్ అవ్వడం లేదంటే డ్యామేజ్ టోటల్లీ, అట్లా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సబ్మిట్. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మనం, సెండ్ చేసింది ఇక్కడ చూడండి. థర్డ్ థర్డ్ సీరియల్ నెంబర్ ఉంది కదా, సీరియల్ నెంబర్ 3లో డ్యామేజ్డ్ అని పెట్టాము. చైర్స్ ఎంత కాస్ట్ అవ్వచ్చు, అప్రాక్సిమేట్ కాస్ట్ మనం ఇచ్చాము. పెండింగ్ వచ్చేసి చూడండి, ఈ విధంగా మనం చేయవచ్చు. కంప్లైంట్ అనేది రేజ్ చేసి స్కూల్కు ఏమన్నా డ్యామేజెస్ ఉన్నా అలాంటివి మనం చేయించవచ్చు. ఈ విధంగా మనం అసెట్ అప్డేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.